ఓం బ్రహ్మదేవాయ నమః. 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 నారాయణ నారాయణ. పరమపిత, తమ పుత్రుడు నారదుడి ప్రణామం స్వీకరించండి. రా నారద. పరమపిత, గంభీరాలోచనలో మునిగి ఉన్నారే, అందుకే తమ భక్తుడైన అంధకుడి పిలుపు తమకు వినపడటం లేదేమో. అతడెంతో సమయం నుంచి పిలుస్తున్నాడు. మాది అసమంజస స్థితి. ఈ సందిగ్ధం వల్ల ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాం. సందిగ్ధమా? ఏం సందిగ్ధం? నారద, మేము గనక అంధకుడికి వరమిచ్చినట్టయితే దానివల్ల కలిగే ఫలితం ఏమిటో మాకు తెలుసు. అతడు వరాలను పొందాక అహంకారంతో రాక్షస శక్తులను పెంపొందిస్తాడు, నిర్దోషులైన వారిపై అత్యాచారాలు చేస్తాడు, ధర్మానికి నీతికి విరుద్ధంగా ప్రవర్తించి లోకంలో న్యాయాన్ని నాశనం చేస్తాడు. అయితే మేము అతడికి వరాన్ని, అతడి తపస్సుకు ప్రతిఫలాన్ని నిరాకరిస్తే తపస్సుకు ప్రతిఫలాన్నివ్వాలనే మా నియమానికి భంగం కలుగుతుంది. మేమిటు నియమాన్ని పాటించాలి. ఈ జగతికి సుఖశాంతులు లోకహితము కూడా కలిగేలా ఆలోచించాలి. కాని అదెలా సాధ్యం? ఇదే మా సందిగ్ధం. నారాయణ నారాయణ. తమరు సృష్టినే రచించారు కదా, విధాతయే, పరమపితరుడే. భూత భవిష్యత్ వర్తమానాలు తమరికి తెలియనివి కావు కదా. ఇక మీకు సందిగ్ధమేమిటి? తమకు మార్గం గోచరించటం అనేది కష్టమా? నారద, మా ఎదుట ఈ విషయంలో రెండు అంశాలు కనపడుతున్నాయి. వాటిలో దేన్ని మేము ఆమోదించినా రెండో దానికి హాని కలుగుతుంది. అది మా ధర్మకర్మలకు విరుద్ధం. ఇదే మా సమస్య. పరమపిత, నేను తమకు మానసపుత్రుణ్ణి. నేను తమకు ఆదేశాన్నిచ్చేంత దుస్సాహసం ఎన్నటికీ చేయలేను. నేను నివేదన మాత్రం చేసుకోగలను. ఇలాంటి సందిగ్ధ స్థితిలో పరిష్కారానికై ఆ పరమేశ్వరుని శరణు కోరడమే ఉచితమేమో. అంధకుడు ఆ పరమేశ్వరుని పుత్రుడే. అందుచేత నేను అనుకునేదేమిటంటే, తన పుత్రుని విషయంలో ఆ పరమేశ్వరుడు తగినదే చేస్తారు. నీ మాటలు వింటూ ఉంటే నీవు చెప్పింది మాకు ఎంతో ఉచితమనిపిస్తోంది నారద. భవిష్యత్తులో మాకిటువంటి సమస్య కలిగితే మేము నిన్నే సంప్రదిస్తాములే నారద. నారాయణ నారాయణ. తమరలా అంటే నాకు సిగ్గుగా ఉంటుంది పరమపిత. నన్ను మీరు సంప్రదిస్తానని అంటారా? నేను ముల్లోకాల్లోనూ సంచరిస్తాను, అందువల్లనే విషయాలు సేకరిస్తాను. వాటి ఆధారంగా కొన్ని వివరాలు నివేదించగలుగుతాను. నారాయణ నారాయణ. పార్వతీ మాతకు జై. పార్వతీ మాతకు జై. పార్వతీ మాతకు జై. శ్రీశైల పర్వతం వెళ్ళొచ్చావా దేవి? అవును స్వామి, రాక తప్పదు కదా. ఎలా ఉన్నాడు మన పుత్రుడు కార్తికేయుడు? కుశలమేనా? ఎల్లప్పుడూ భక్తిలో లీనమై ఉండి ఇతరుల హితాన్ని కోరుతూ ఉండేవారు. ఎల్లప్పుడూ కుశలంగానే ఉండడం స్వాభావికమే కదా. ఇంకేమి చెప్పాడు మన పుత్రుడు? జరిగినదేమైనా దాని గురించి తమతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? తమరు ప్రతి అమావాస్యకు మాకెవరికి చెప్పకుండానే కార్తికేయుడిని కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. కార్తికేయుడు నేనక్కడికి వెళుతున్న సంగతి కూడా నీకు చెప్పాడా? ముందు చెప్పకుండా వెళ్ళి కలుసుకోవడంలో ఉండే ఆనందం అద్భుతమైనది దేవి. ఎవరూ వేచి ఉండనవసరం కూడా లేదు. అన్నట్టు చెప్పు. తిరిగి వచ్చే ముందు మన ప్రియపుత్రుడు గణేశుణ్ణి, పుత్రవధువులను చూసి వచ్చావా? చూడలేదా? చూతామని నేను ఎంతో అనుకున్నాను, కానీ ఆలస్యం అయిపోతుందేమో అని తమ గురించి భయం వల్ల తొందరగా చూడకుండానే తిరిగి వచ్చాను. నేనంటే భయమా? నేనంటే నీకెప్పటి నుంచి భయం?
గణేశుణ్ణైతే ఎప్పుడైనా చూడగలను. తమరు కాస్త చెప్పండి, తమ స్వేదపుత్రుడు అంధకుడికి ఇన్ని కష్టాలు పెడుతున్నారే? వస్తూ ఉండగా నేను చూశాను, ఒక పర్వత శిఖరంపై బ్రహ్మదేవుడిని పిలుస్తూ ఎప్పటి నుంచో కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు బ్రహ్మదేవుని పిలుస్తున్నాడు, నన్ను కాదు. ఆయన కార్యాన్ని నేనెలా నిర్వర్తిస్తాను? బహుశా బ్రహ్మదేవులు అంధకుణ్ణి పరీక్షిస్తున్నారేమో. సృష్టికర్త బ్రహ్మదేవులకు జై! సృష్టికర్త బ్రహ్మదేవులకు జై! ఓం నమశ్శివాయ. విచ్చేయండి బ్రహ్మదేవ, మేమిప్పుడే తమ గురించే తలుచుకుని మాట్లాడుకుంటున్నాం. తమరిలా రావడం మంచిదైంది. నా గురించా? నా విషయమా? ఎందుకని పరమేశ? దీనికి సమాధానం మీకు పార్వతీదేవియే ఇస్తుంది. చెప్పు దేవి, ఏం చెప్పదలుచుకున్నావు బ్రహ్మదేవుడితో? పార్వతీదేవికి తమ ఆరాధకుడు అంధకుడి పట్ల చింతగా ఉంది. తమరే ఇక ఈమె చింతను నివారించండి. నేనెలా నివారించగలను దేవేశ్వర? నేనే పరిష్కారం కోరుతూ ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు చెప్పండి, అంధకుడి తపస్సుకు మరి నేను ఎటువంటి సమాధానం చెప్పాలి? అతడికి వరమివ్వాలా, ఇవ్వకూడదా? ఈ రెండిటి యొక్క పరిణామాలు తమకు తెలిసినవి. ఈ పరిస్థితిలో ఇంక నేనేం చెయ్యాలి? పరిణామాలకు భయపడి నీతి ధర్మాల పరిమితులను అతిక్రమించకూడదు బ్రహ్మదేవ. ఎవరైనా భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తే వారికి వరాలివ్వడం త్రిమూర్తుల కర్తవ్యమే. మీరు కావాలన్నా కూడా అంధకుడికి వరమివ్వకుండా మానలేరు. అతడు తమకై తపస్సు చేస్తున్నాడు, తమ నుంచి వరం పొందడానికి అతడికి అధికారం ఉంది. అతడికి వరమివ్వడం తమరి కర్తవ్యమే. మహేశ్వర, నేను ఈ విషయం గురించి ఎంతగానో ఆలోచించాను. నాకు కూడా అదే అనిపిస్తోంది, అతడికి నేను వరమివ్వడం తప్పదు, కానీ అది జాగ్రత్తగా చెయ్యాలి. తమరు చెప్పవలసిందల్లా నేను ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేదే. కారణం, అంధకుడి పుట్టుకకు తమకు సంబంధం ఉంది. అందువల్ల నేను తమరి ఆదేశానుసారమే అతడికి వరమివ్వగలను. అంధకుడికి నాతో గల సంబంధపు ప్రస్తావన తమ సౌమ్య స్వభావాన్ని సూచిస్తుంది. కానీ బ్రహ్మదేవ, నేనొక చేదు నిజాన్ని స్పష్టంగా చెప్పక తప్పదు. నేనా అంధకుణ్ణి ఎప్పుడో హిరణ్యాక్షుడికి ఒప్పగించేశాను. అప్పటినుంచి అతడికి నాకు సంబంధం తెగిపోయినట్టే అతడిప్పుడు రాక్షస ప్రవృత్తికి లోనైపోయాడు. అతడి కఠోర తపస్సు కూడా రాక్షస ప్రవృత్తి యొక్క పరిణామమే. అతడు సఫలుడైతే అది కూడా రాక్షస ప్రవృత్తికి పరిణామమే. ఈ పరిస్థితిలో తమరతడి బుద్ధికి వికృతి కల్పించి అతడి చేతనే వరాన్ని అడిగించండి. అతడడిగిన వరంలోనే అతడి మృత్యువుకు మార్గాన్ని కలిగించండి. తమరు నా సమస్యను పరిష్కరించారు దేవేశ్వర, ఇక నేను తమరి ఆదేశానుసారమే నడుచుకుంటాను. నీ మనసులోని ప్రశ్న నాకర్థమవుతోంది దేవి, కానీ ప్రస్తుతానికి నేను చెప్పగలిగినది ఇంతే. అంధకుడి అంతానికి కారణం నీవే కావాలి. నేనా? అవును, నీవే. నీచేతనే అంధకుడికి అంతం. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఎప్పటి నుంచో పిలుస్తున్నాను బ్రహ్మదేవ, ఎప్పటి నుంచో పిలుస్తున్నాను. తమరు నా పిలుపుని వినిపించుకోరా? వింటున్నారా తమరు బ్రహ్మదేవ? తమరు నా పిలుపుని వినిపించుకోకపోతే నా హెచ్చరికనైనా వినండి. తమరు నాకు దర్శనమిచ్చి నా తపస్సును సఫలం చేయకపోతే నేను ఆ అగ్నినే ఆవాహన చేసి ఆ అగ్నిలో పడి ఇక భస్మమైపోతాను.
దానవశ్రేష్ఠ అంధకాసుర. ఎవరా పిలిచేది, ఎవరా పిలిచేది? బ్రహ్మదేవ వచ్చేశారా? అవును అంధక, నీ కఠోర తపస్సుకు ప్రసన్నులమయ్యాం. జగత్తులో అతి దుర్లభ వస్తువు, నీకు కావలసినది మమ్మల్ని కోరుకో. తమరు నా పిలుపు విన్నారా? తమ రాక మంచిదైంది, నన్ను ఆత్మహత్య నుంచి కాపాడారు. వరాన్ని కోరుకో అంతక. బ్రహ్మదేవ, హిరణ్యాక్షుడికి పుత్రునవడం వల్ల అసుర సామ్రాజ్యంపై నాది అధికారం. దాన్ని విష్ణువు సహాయంతో దుష్ట ప్రహ్లాదుడు నా నుంచి లాగేసుకున్నాడు. నాకు వరాన్నివ్వండి బ్రహ్మదేవ. ఈ ప్రపంచంలోనున్న దైత్యులు నాకు సేవకులు కావాలి. నాకు తమరు దివ్య చక్షువుల్ని ప్రసాదించండి. బ్రహ్మదేవ, స్వర్గాధిపతి ఇంద్రుడు, ఆ దేవతలు నాకు సేవకులైపోవాలి. దేవతలు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, నాగులు, మనుష్యులు, దైత్య శత్రువు విష్ణువు, శివ శంకరుడు, తదితరులెవ్వరి చేతిలోనూ కూడా నాకు మృత్యువు రాకూడదు. అంధకాసుర, నీవు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. కానీ మృత్యువుకేదో కారణాన్ని నీవు ఆమోదించక తప్పదు. పుట్టిన ప్రతివారు కూడా మరి గిట్టక తప్పదు కదా. అందుచేత నీ మృత్యువుకు నీవే మార్గాన్ని ఎన్నుకో. ఇక నీకు కోరిన వరం ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవా, నేను జన్మించాను గనక నాకు జనని అనేది తప్పక ఉండే ఉంటుంది. నా రాక్షస ప్రవృత్తి వల్ల నా మనసులో ఆమె పట్ల కామవాంఛ ఉత్పన్నమైతే అప్పుడు నా వినాశనం జరగాలి. నాకెలాంటి అసంభవమైన వరం కావాలంటే దానివల్ల నా మృత్యువు అసంభవం కావాలి. అంధకాసుర, నీవు కోరినదంతా వరం రూపంలో నీకు సంప్రాప్తమవుతుంది. అంతా ప్రాప్తిస్తుందా? అవును అంధక, నీకు కోరిన ఫలం లభిస్తుంది. అంటే నాకు దృష్టి కూడా ప్రాప్తిస్తుందా? తప్పకుండా. ఓ బ్రహ్మదేవ, దయచేసి నాకు సుందర రూపాన్ని, దివ్యమైన దృష్టిని ప్రసాదించండి. దాంతో తమరు రచించిన ఈ సుందర సృష్టిని చూడగలను. తథాస్తు. నాకు చూపు వచ్చింది. నాకు జగతిలోని సర్వశ్రేష్ఠ వరం ప్రాప్తించింది. ఇక లోకమంతా నాకు అధీనమవుతుంది. నేను దైత్య శక్తి ధ్వజాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను. పితామహి, 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 చూసారా పితామహి, నేను కఠోర తపోబలం వల్ల బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన వాడినై సుందర ఆకృతిని, చూపును కూడా సాధించుకున్నాను. నా వల్ల పెరిగే దైత్యుల గౌరవం ఇక ఎవరు ఆపలేరు. బ్రహ్మదేవులు నాకు కోరిన వరాన్నిచ్చారు. ఇక నేను దైత్యుల సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తాను. ఈ ముల్లోకాల్లోనూ దైత్య శక్తి యొక్క ధ్వజం ఎగరేస్తాను. నన్ను ఆశీర్వదించండి పితామహి. నీ రూపమంతా పూర్తిగా మారిపోయింది నాయనా. నిన్న ఈ రూపంలో చూస్తుంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంది అంధక. కాదు కాదు, ఇక అంధకుడే కావు, ఇక దైత్య రాజువే. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా పుత్రులైనట్టు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులను మించి నీ జీవితంలో విజయాన్ని సాధించు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్వర్గంపై ఆక్రమణ చేసి ఇంద్రుణ్ణి నీ దాసుని చేయి. భూలోక వాసులను నీ దైత్య శక్తితో కైవసం చేసుకో అన్నట్టు ముందుగా ఆ దుష్ట దైత్య ద్రోహి అయిన ప్రహ్లాదుని శిక్షించు. అతడి నుంచి హిరణ్యకశిపుడి సామ్రాజ్యం తీసుకో. నిశ్చింతగా ఉండండి పితామహి, తమ ఆజ్ఞను తప్పక శిరసావహిస్తాను. కానీ జాగ్రత్తగా ఉండు నాయనా. ఆ ప్రహ్లాదుడు అత్యంత ధూర్తుడు. అతడి ధూర్తత్వానికి తోడ్పడుతున్నటువంటి వాడు
దేవతలకు ప్రియమైన విష్ణువే. వీరి కుతంత్రాల నుంచి జాగ్రత్తగా ఉండు. ఇక చింతించవలసిన అవసరమేమీ లేదు పితామహి. నేను ఆ బ్రహ్మదేవుడి నుంచి ఎటువంటి ఎన్నెన్ని వరాలను పొందానంటే ప్రహ్లాదుడు విష్ణువు కలిసిన నాకేమీ హాని చేయలేరు. ప్రణామం పితామహి. ఆయుష్మాన్ భవ. ఓం హరి ఓం హరి 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 ఓం. 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 సభాసదులారా, మహాప్రభు శ్రీహరి అపార కృప వల్ల తమరందరూ మాకు ఇచ్చిన సూచనల ప్రకారం నేడు మన రాజ్యంలోని ప్రజలు సుఖంగా సంతుష్టులై ఉన్నారు. రాజ్యమంతటా శాంతి నెలకొంది. ప్రజలలో క్రమశిక్షణ, ఎంతో స్నేహభావము ఉన్నాయి. ఈ వ్యవస్థ చక్కగా ఉందంటే తమ అందరి యొక్క ప్రతిభ, యోగ్యత, తమ పరిశ్రమ కూడా కారణమనాలి. మీరందరూ చేసిన చక్కటి వ్యవస్థ కారణంగానే ప్రజలు సుఖంగా శాంతితో జీవితం గడుపుకుంటూ ఉన్నారు. మహారాజా, ఇందులో మేం చేసినదే ఉంది. నిజం చెప్పాలంటే మహారాజా, దీనికి తమరు చేసిన ఏర్పాట్లనే మేము అనుసరిస్తూ వచ్చాం. మంత్రివర్య, నియమాలను ఏర్పరచటం కన్నా వాటిని అనుసరించటమే రాజ్యం, సమాజం, ప్రజావళికంతటికీ ఎక్కువ హితాన్ని చేకూర్చగలదు. మంచి వ్యవస్థకు నియమాలను రూపొందించిన వాటిని పాటించడంలో అవకతవకలు జరిగినట్లయితే ఆ మంచి వ్యవస్థ యావత్తూ నిరుపయోగమే కాగలదు. అందుచేత వ్యవస్థకు కార్యరూపం ఇచ్చేవారు, వాటిని పాటించేవారే ఎక్కువ మెప్పుకు పాత్రులు కాగలరు. యథార్థం ఇదే. దైత్యరాజు అంధకాసురునికి జై. దైత్యరాజు అంధకాసురునికి జై. దైత్యరాజు అంధకాసురునికి జై. ఇది కూడా నిజమే ప్రహ్లాద. నీవు నీ జాతి వారి పట్ల ద్రోహం చేసి ఇంకా మరి విష్ణుభక్తి ప్రచారం ఆరంభించి దైత్య జాతికి హాని కలిగించావు. దైత్యులకు విరుద్ధంగా దేవతలకు పక్షపాతివై కులద్రోహివయ్యావు. నేను వచ్చాను దైత్య సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దటానికి. ఇక నేను దైత్య జాతి విజయ పతాకాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను. అందువల్ల దైత్య ప్రవృత్తిని అవలంబించి నీవు నాకు సహాయం చేయి, నాకు తోడ్పడు. నీ క్రోధము, దైత్య జాతి, సామ్రాజ్యము, నీ విజయాల సంగతి తరువాత చూద్దాం సోదరా అంధక. నీవు ముందు ఒకటి చెప్పు, మన్మధుడి వంటి ఈ రూపాన్ని ఎలా పొందగలిగావు? ఉన్నట్టుండి ఇంత పెద్ద మార్పు ఎప్పుడు ఏ విధంగా జరిగింది? ఇందులో మార్పేమీ లేదు. ఇది నా మూల స్వరూపం. ఇంతకు ముందు నేను అంధుణ్ణి, దైత్యుల గౌరవం ఎరుగనివాణ్ణి. కానీ ఇప్పుడు నాకు దివ్యమైన దృష్టి ప్రాప్తించింది. ఇప్పుడు నాకు తెలిసింది, నా ప్రయత్నాల వల్ల దైత్యుల శక్తులు చరమస్థాయిని చేరుకుంటాయి. ఇప్పటిదాకా నీవు ఆ విష్ణువును ఆరాధిస్తూ దైత్యులకు విరుద్ధంగా కుట్ర పన్నినందుకు నీకు మరణశిక్ష విధించిన అది తక్కువే. మా పినతండ్రి కొడుకువు గనక నిన్ను నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు నీకున్నదల్లా ఒక్కటే మార్గం, నీవు నాకు సహాయకుడవై నాకు తోడ్పడు. లేదు, ఎన్నటికీ కాదు. నేను దైత్యశక్తికి ఎన్నడూ తోడ్పడబోయేది లేదు. దైత్యులు తమ శక్తిని దుర్పయోగం కావిస్తారు, నిర్దోషులను పీడిస్తూ ఉంటారు. తమ సుఖం, స్వార్థం కోసం ప్రాణాలను సైతం తీయడానికి కూడా వెనకాడరు. దైత్యులు ఇతరులను ఎంతో కష్టపెట్టి తాము సుఖాలను పొందచూస్తారు. లేదు, నేను ధర్మాన్ని, భక్తి మార్గాన్ని కూడా విడనాడి నీకు సహాయం ఎన్నడూ చేయలేను. అంధక, అంధక, ధర్మపరాయణులు విష్ణు భక్తులు పిరికివారు కారు. నీకు ఖడ్గపు భాష మాత్రమే అర్థమైతే నేను కూడా నీతో అదే భాషలో మాట్లాడతాను. అంధక, ఇంత సాహసమా? ధర్మంపై విశ్వాసం ఉన్న వారి సాహసానికి పరిమితులుండవు. అంధక, నేను నీ అపవిత్రమైన ఉద్దేశాలు, నీ అత్యాచార ప్రహారాలను వ్యర్థం కావించి నీవిక్కడికి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు శిక్షిస్తాను. ఆపు నీ అధిక ప్రసంగం. ఆ
ఏం పరాక్రమము శౌర్యము అనేవి కేవలం నీ స్వంతమేనని అనుకున్నావా? ఏం ఇప్పుడు చెప్పు చెప్పు, నేను నా పెద్ద తండ్రి కొడుకుతో ఎలా ప్రవర్తించాలని అంటావా? ప్రహ్లాద, నీవు ధర్మాన్ని నీతిని పాటిస్తావు, భక్తి కలవాడవు, నీ పెత్తండి కొడుకునే వధించడం నీకు శోభస్కరమా? అయితే నీకు శోభస్కరమా నీ సోదరునిపై దాడి చేయడం? అదే నిజమేమో, దైత్య ప్రవృత్తి గలవాడివిగా. అన్యాయాలు అత్యాచారాలు చేయకపోతే దైత్య ప్రవృత్తియే నాశనమైపోతుందిగా. మరి వివాదం పెంచబోకు ప్రహ్లాద, నా ప్రాణాలు తీస్తే నీకు ఏం లాభం? లాభం గురించి ఆలోచించేంత వరకే నీ జీవితం పరిమితమైంది అంతక. అయితే ఇక నేను కేవలం నీ లాభం గురించే యోచిస్తాను. కేవలం యోచించడమే కాదు, చేసి చూపుతాను. ఏమిటి? అవును, నాకు తెలుసు నీవు నీ వరాల ఉన్మాదంలో పడి చేయబూనుకున్నావు కదా చేయరాని పనులన్నిటినీ. నా చేతిలో ఓడినా కూడా నీవు చేయదలుచుకున్నవన్నీ తప్పకుండా చేసి తీరుతావు. నేనాగమన్నా నీవాగవుగా. అందువల్ల ఉచితమైన పని నేను ఈ రాజ్యాన్నంతటినీ కూడా నీకు అప్పగించి మానసిక శాంతి ఇంకా నా భక్తి ఆరాధనలకు గాను ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్ళిపోవడమే. ఏమంటున్నావు సోదర ప్రహ్లాద? కానీ వెళ్లబోయే ముందు నిన్ను హెచ్చరించడానికి ఒకటి మాత్రం చెప్పదలిచాను. దైత్యశక్తి పెరిగిపోయినట్లయితే ఎల్లప్పుడూ పతనము సర్వనాశనము కలుగుతాయి. ఇక నీవు దైత్య ప్రవృత్తి యొక్క కుమార్గం విడనాడకపోతే నీకు పతనం నిశ్చయమే అవుతుంది అంధక. అంతే నేను చెప్పవలసిన దింతే. ఓం హరి ఓం హరి 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 ఓం, ఓం హరి ఓం హరి 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 ఓం. మంచిదైంది, ప్రాణాలతో బతికిపోయాడు. ఉట్టి పిరికి బంద, ఇక్కడుంటే నా చేతిలో చచ్చేవాడే. ఓరి దుష్టులారా, నా ముఖం చూస్తానే, ఈ ముఖాన్ని జీవితమంతా చూడాలి. ప్రస్తుతం నాకు జై జయ ధ్వనాలు చేయండి, జై జయ ధ్వనాలు చేయండి. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై! మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై! ఓం హరి ఓం హరి 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 ఓం, 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 ఓం హరి ఓం హరి 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 ఓం. నారాయణ 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 నారాయణ. దేవర్షి నారద, ఈ ప్రహ్లాదుడి వినమ్ర ప్రణామం స్వీకరించండి. దేవర్షి మంగళం కలుగుగాక. కానీ ప్రహ్లాద, ఈ తపస్వి వేషంలో ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు? అంతా కుశలమే కదా? అవును దేవర్షి, అంతా కుశలమే. అలా అనిపించటం లేదు ప్రహ్లాద. ఓ సంగతి చెప్పు, ఇలా ఎక్కడికి బయలుదేరావు? గురువర్యా, నేను దైత్యుల సామ్రాజ్యాన్ని దైత్య అంధకాసురుడికి అప్పగించి విష్ణు భక్తి కోసం, నా మానసిక శాంతి కోసము తగిన స్థలానికై వెతుక్కుంటూ బయలుదేరాను. అక్కడ దైత్యుల ఉపద్రవపు నీడైనా ఎన్నడూ పడకూడదు దేవర్షి. సజ్జనులెప్పుడూ మంచివాటినే కోరుకుంటారు, ఇక దుర్జనులు అలా కాదు. నారాయణ నారాయణ, నీ వంటి భక్తులకు అదే శోభస్కరం ప్రహ్లాద. నీవిక శ్రీహరి ఆరాధనను మొదలుపెట్టాలి. మరొక విషయం మరువకు, త్వరలో అంధకాసురుడి అంతం సమీపిస్తుంది. అతన్ని నేను కూడా హెచ్చరించాను, జాగ్రత్తగా ఉండమన్నాను దేవర్షి. భగవంతుడు అతడికి మంచి బుద్ధినివ్వాలనే నా కోరిక. నీ వంటి సజ్జనులు సత్పురుషులు సదా ఇతరుల హితాన్నే తలపెడతారు, కానీ దుర్జనులు అహంకారంతో చివరికి తమ స్వార్థం గురించి కూడా చూసుకోలేరు. ఈ అంధకాసురుడు అటువంటి వాడే. అతడు పరమేశ్వరుని స్వేదం నుంచి ఉత్పన్నమయ్యాడు, ఇక అతడి అంతం కూడా పరమేశ్వరుని చేతనే జరగాలి. తన మృత్యువుకు ముందు అతడేం దుశ్చర్యలు చేస్తాడో అనేది ఆ పరమేశ్వరుడికే తెలియాలి. అవును, ఆ పరమేశ్వరుడి లీలను ఎవరెరగలరు దేవర్షి? ప్రహ్లాద, నీవేమో శ్రీహరికి అత్యంత ప్రియభక్తుడవు, ఆయన కృప నీడలా నిన్ను వెంటాడుతుంది. అనతి కాలంలోనే తప్పక నీవు మునుపటి గౌరవం పొందగలుగుతావు. నేను గౌరవాన్నేం కోరుకోవడం లేదు దేవర్షి, నేను కేవలం ఆ మహావిష్ణువు యొక్క కృపను తమ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటాను. మీరు నాకు మార్గదర్శకులైనందువల్ల
మీకు నేను ఎల్లప్పుడూ కూడా రుణపడే ఉంటాను దేవర్షి. నీకు సదా శుభమే కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడు మనకే ఇలా జరుగుతుంది ఏమిటి? ఎప్పుడు మనకే ఎందుకు ఇలా జరగాలి దేవగురు? ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని ఆలోచించేందుకు వ్యవధి లేదు దేవేంద్ర. జరగవలసినదేమిటో దాన్ని గురించి ఆలోచించు. మనం జాగ్రత్తగా ఉంటూ స్వర్గాన్ని రక్షించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అంధకాసురుడు ఏ క్షణమైనా స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చు. దేవతలారా, దేవగురువు సరిగానే చెప్పారు. మనం రాక్షసుల ఆక్రమణకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. మహాబలి అంధకాసురునికి జై. కాస్త ఆగు ఇంద్ర, కాస్త ఆగు. నాతో నీవు యుద్ధం చేయడం అనేది వ్యర్థమే. ఎందుకంటే నీవు ఓడిపోక తప్పదు. దైత్యరాజా అంధకాసురా, యుద్ధం చేయకుండానే గర్వంతో విరవీగుతున్నావు. అవును ఇంద్ర, నీవు మరిచిపోరాదు. నీ శ్రేయోభిలాషి అయిన బ్రహ్మయే నాకు వరాన్నిచ్చి ఉన్నాడు. నేనిక దేవ దానవ మానవుల్లో ఎవరి చేతిలోనూ చావబోయేది లేదు. అందుకే నీకు నేను చెబుతున్నాను, నాతో నీవిలా యుద్ధం చేసి ఓడిపోతావెందుకు? నీవు గనక నాతో యుద్ధం చేస్తే ఇక ఇటు స్వర్గానికి చెందవు, అటు భూమికి చెందవు. సరే కాని ఇంద్ర, స్వర్గంలో అప్సరసలుంటారట. చెప్పు ఇంద్ర, నేను విన్నదంతా కూడా నిజమేనా? స్వర్గంలో అప్సరసలుండరు? ఉంటారు. ఎక్కడున్నారు? మరి కనపడనే. అంధకాసురుడు స్వర్గానికి నీ ముఖారవిందం చూడటానికి రాలేదు. అతడిప్పుడు అప్సరసల సుందర వదనాలు చూడాలి. నిజమేనా ఇంద్ర, నీవి స్వర్గంలో ఉంటూ ఎన్నో సుఖాలు అనుభవించావు. నీవు అనుభవించిన సుఖాలు ఈ తరులెవ్వరూ అనుభవించాలని కోరుకోకూడదా? ఇప్పుడు ఈ స్వర్గంపై నీకు అధికారం లేదు కదా. ఆ సుఖాలు కోల్పోయినందువల్ల విచారిస్తున్నావు. మరి ఈ స్వర్గంపై అధికారం పొందిన పిమ్మట నేను అవే సుఖాలను పొందలేకపోతే నాకు బాధ కలుగుతుంది. నాకలా బాధ కలిగితే నీకిక సుఖశాంతులు ఎలా కలుగుతాయి ఇంద్రదేవా? అందుచేత మనిద్దరికీ హితం కలగాలంటే నీవింక వెళ్ళి ఆ అప్సరసల్ని పిలుచుకురా. అసురరాజా, నీ మాటలను కట్టిపెట్టు. దేవేంద్ర, ఈ అసురరాజు తానే యుద్ధం చేయదలచకపోతే మీరాయనతో సహకరించడం మంచిది. తమ ఆజ్ఞ పాటిస్తాను గురుదేవ. వినీంద్ర, ఇంకా ఈ స్వర్గ సభలో అప్సరసలతో పాటు ఇద్దరు వ్యక్తులే ఉంటారు, ఇంద్రుడు, ఈ మహాబలి అంధకాసురుడు. మీ అంతా వెళ్ళండి. నేటిదాకా ఏ దేవతకు దైత్యుడికి అర్థమై ఉండదు, కానీ నాకు అర్థమైపోయింది ఇంద్ర. ఒక గొప్ప సత్యం నాకు అర్థమైంది, నీకు కూడా అర్థమైందా? ఏమిటా గొప్ప సత్యం అంధకాసురా?
అదే నీవు నీ యొక్క దేవతలు స్వర్గపు సింహాసనాన్ని వదిలిపెట్టడానికి ఎప్పుడు సిద్ధపడలేదంటే మా పూర్వజులైన దైత్యులు స్వర్గంపై అధికారం పొంది ప్రవేశించడానికి ఉవ్విళ్ళూరేవారంటే ఈ అప్సరసల కోసమే. మీ దేవతలకే కాదు అప్సరసలు కావాల్సింది, మా వంటి దైత్యులకు కూడా. తక్కిన విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చునేమో, కానీ అప్సరసల విషయంలో ఒక్కటే మనమంతా. వారు మిమ్మల్ని ఆకర్షిస్తారు, కానీ మా మనసును మా తనువును కూడా ఆకర్షిస్తారు. నీవు సాక్షాత్తు పరవళ్ళు తొక్కే ప్రవాహమే. నీ రూపమనే మదిరను మా నేత్రాలు గ్రోలుతూనే ఉన్నాయి. ఈ లేడి వంటి కన్నులు, ఈ పూదీవెల అలరారుతున్న నీ సొగసు, ఇవన్నీ చూసిన పిమ్మట తక్కిన మదిరలేవి తాగవలసిన అవసరమే కలగదు. అదే ఒక కోమల పుష్పమే గంపెడు పువ్వుల భారం మోస్తున్నదే పువ్వు వంటి శరీరం. ఈ పువ్వుల భారంతో కృంగిపోతే మేము స్వర్గం దాకా రావటం వ్యర్థమే అవుతుంది. భారం మోయదలుచుకుంటే మా ప్రేమ భారాన్నే మోయరాదా? సుందరి, నీ ఈ బంగారు మేను చూశాక ఈ ఫలాలను చూడబుద్ధి కావటమే లేదు. ఇంద్ర, మా రాక్షసులెప్పుడు స్వర్గంపై ఆధిపత్యం పొందినా నిన్ను స్వర్గ సింహాసనం నుంచి వైదొలగించి స్వర్గం నుంచి వెళ్ళగొట్టారు. కానీ మేము అలా చేయబోము. కానీ అది జరగాలంటే ఇంద్ర, నీవు మాకు దాసుడవై ఉండాలి సుమా. ఒక సామ్రాట్టుకు సామంతుడైన వాడు సామ్రాట్టుకు కప్పం చెల్లించాలి. ఆ పద్ధతిలోనే నీవు కూడా నాకు కప్పం కట్టాలి. నీవు కోరుతున్న కప్పం ఏమిటి అంధకాసురా? మొదటిది ఈ అందమైన అప్సరసలు మా రాజ్యసభకు వన్నె తేవాలి. రెండవది యజ్ఞాల వల్ల నీవు పొందే హవిస్సులపై మాకు అధికారం ఉండాలి. ఆ యజ్ఞాల ప్రభావం నుండి మేము సురక్షితంగా ఉండగలం. ఏమాలోచిస్తున్నావు? ఏమి లేదు. ఇందుకు గాను నేను దేవగురు బృహస్పతిని మా దేవసభను సంప్రదించవలసి ఉంటుంది. అంతకుడెవరికి ఆలోచించేందుకు వ్యవధినివ్వడు. నీవు ఆలోచిస్తున్నావంటే నేను చెప్పినది నీకు నచ్చలేనేదన్నమాట. అది నిజమైతే మేము నిన్ను వెంటనే బందీని చేసి భూమిపై కారాగృహంలో వేయిస్తాం. మేము స్వయంగా స్వర్గపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాం. మా మాటలు జాగ్రత్తగా వినింద్ర. బ్రహ్మదేవుని నుంచి మేము పొందిన వరం వల్ల దేవతల శక్తులు సర్వనాశనమైపోయాయి. మమ్మల్ని ఎదిరించే దుస్సాహసం చేసినట్టయితే దానికి పరిణామం ఎంతో భయానకమవుతుంది. లేదు దైత్యరాజా, లేదు. తమరిని ఎదిరించాలని అనుకోవటం లేదు. నేను సంతోషంగా తమకు కప్పం కట్టేందుకు అంగీకరిస్తాను. నేటి నుంచి ఈ అప్సరసలు తమ అధీనంలో ఉంటారు. నీవు నేడు బుద్ధిగా వ్యవహరించావు ఇంద్ర. నేటి నుంచి ఈ అప్సరసలందరూ మాకు దాస్యం చేస్తూ ఉంటారు. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. నారాయణ నారాయణ
అంధకుడు స్వర్గంపై కాకున్నా ఆ స్వర్గంలోని అప్సరసలపై ఆధిపత్యం పొందినట్టున్నాడు. తన విజయ భేరీలు మ్రోగిస్తూ భూలోకానికి వెడుతున్నాడు. మరి దీని పరిణామం ఎలా ఉంటుందో? నారాయణ నారాయణ, దీని పరిణామాల సంగతి ఆలోచించడానికి నీవెవరు నారదా? పరిణామాల సంగతి ఏదో ఆ పరమశివ శంకరులే చెప్పగలరు. దేవి పార్వతి, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు దేవి? దేవి, నిన్ను చూస్తుంటే ఏదో విశేష స్థలానికి వెళ్ళదలిసినట్టుగా ఉంది. అవును స్వామి, నేను మన పుత్రుడైన గణేశుడు, మన పుత్రవధువులు బుద్ధి సిద్ధిల వద్దకు వెళ్లే సన్నాహాలు చేశాను. తమరు కూడా నా వెంట రండి. కానీ దేవి, మనము నిశ్చయించుకున్నాము కదా, నేడు మనం గగనవిహారం చేస్తూ సృష్టిని అవలోకనం చేద్దామని. దానికి పిమ్మట ఆనందకాననమైన కాశీ చేరి కొంతసేపు అక్కడ విశ్రమిద్దామని. కానీ స్వామి, గణేశుని వద్దకు వెళ్లాలనే నా నిర్ణయం అచంచలమే. అందువల్ల తమరు నాతో పాటు అక్కడికి వస్తేనే మంచిది. దేవి, నీవు మా నిర్ణయం మార్చచూస్తున్నావు. అది సంభవం కాదు. ఎందుకంటే నీ నిర్ణయం ఎంత గట్టిదో మా నిర్ణయం కూడా అంత గట్టిదే. విషయము మన చర్చ వివాదంగా పరిణమిస్తున్నాయి స్వామి. కారణం నీవే కదా. నేనా? నేను కారణమా ఈ వివాదానికి? నీవే ఆలోచించు. నీవు నిన్న మాతో అనలేదు, మనం గగనవిహారం చేసి ఆ ఆనందకాననం వెళ్ళి చాలా కాలమైపోయిందని చెప్పు. నీవు అలా అనలేదా? అన్నానేమో, కానీ సమయం, నా మనసు, రెండింటి స్థితి ఇప్పుడు మారిపోయాయి. సమయస్థితి మారడం మన చేతిలో ఉండదు, కానీ మనస్థితి మారడం మంగళదాయకం కాదు దేవి. పరిస్థితి విషయం తర్వాత మాట్లాడుకుందాం స్వామి, ఇప్పుడు మాత్రం తమరు నా వెంట రాక తప్పదు. అలా వీల్లేదు. ఇప్పుడు నీవు మాత్రం మా మాట వినవలసింది, కేవలం మా మాటే. తమ మొండితనం, తమ కోపానికి కారణం నాకు అర్థమవుతోంది స్వామి, బాగా అర్థమవుతోంది. మాకు కూడా చెప్పరాదా ఆ కారణమేమిటో? కారణమా? కారణం అనేది తమరే కదా, తమకే తెలీదా? తమరు గణేశుని వద్దకు రానందుకు కారణం అతడు గౌరీపుత్రుడని, నా పుత్రుడని. మీ పుత్రుడైన కార్తికేయుని వద్దకైతే తమరు ప్రతి అమావాస్యకు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా నేను గణేశుని వద్దకు వెళదామంటే మాత్రం తమరు దాటవేస్తారు. ఇలా నీది నాది అంటూ మాట్లాడుతున్నావెందుకు? నీది నాది అనడం ఎందుకు? నీచ వర్గాల ప్రజలు, దైత్యులు, అసురులు ఇలా నీది నాది అనుకుంటారు. దాన్ని నీవు కూడా ఆరంభించావా? పక్షపాతం అనే తప్పుడు నిందను నీవు మాపై మోపావు. గణేశుడు, కార్తికేయుడు ఇద్దరూ మాకు సమానంగా ఇష్టులే. నీవు మా వెంట రాదలసకపోతే మాని, కానీ ఈ విధమైన నిరాధారమైన నిందలను మేము వినను వినము, ఎన్నడూ సహించబోయేది లేదు కూడా. తమరు ఎన్నైనా చెప్పండి స్వామి, నేను మాత్రం గణేశుని వద్దకే వెళతాను, తమర్ని కూడా వెంట పెట్టుకునే వెళతాను. ప్రణామం పరమేశ. ఏమైంది స్వామి? మేము పాశుపత వ్రతం ఆచరించడానికి అజ్ఞాత స్థలానికి వెళ్ళ నిశ్చయించుకున్నాం. మా సంగతి కనుక పార్వతి అడిగితే ఆమెకు చెప్పేయి, మమ్ము వెతకడానికి వ్యర్థ ప్రయత్నాలు చేయవద్దని. అది అనవసరం, ఎందుకంటే మమ్మల్ని వెతకడానికి ఆమె దివ్య దృష్టి కూడా ఆమెకు పనికిరాదు సుమా. నంది, ఎక్కడున్నారు స్వామి? ప్రణామం మాత. మాత, మన పరమేశ్వరుడు ఎంతో అలిగినట్టుగా కనపడ్డారు. ఆయన చెప్పారు పాశుపత వ్రతం ఆచరించడానికి అజ్ఞాత స్థలానికి వెళ్తున్నారట, అందువల్ల తమరు ఆయనను వెతకబోకండి. నంది, పరమేశ్వరుని నేను ఎలాగో వెతకగలను, ఆయనను నా వెంట గణేశుని వద్దకు కూడా తీసుకువెళతాను. మాతా, పరమేశ్వరులు చెప్పారు. ఏం చెప్పారు? చెబుతాను, చెబుతున్నాను. మాతా, మన పరమేశ్వరులు చెప్పారు తమకు తమ దివ్య దృష్టి కూడా ఆయనను వెతకడానికి పనికిరాదట. ఏమిటి?
నేనంటం లేదు, ఆ పరమేశ్వరులే అన్నారు. మాతా తమరు కూడా అలిగారా? ఏ, కేవలం మీ పరమేశ్వరునికే అలకపోనడం తెలుసునా? ఏ, నేను అలిగి కూర్చోకూడదా? అలగవచ్చు, తప్పక అలగవచ్చు. అలుగుతున్నారు, చూస్తే అలిగినట్టే ఉన్నారు. కేవలం అనిపిస్తోంది, నేను అలగలేదు. ఇక చూడవలసింది ఆ పరమేశుడు నా దివ్య దృష్టిని ఎలా ఆపగలరో. నారాయణ 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 నారాయణ. మాత, తమరు ఎవరిని వెతుకుతున్నారు? నేను పరమేశ్వరుని వెతుకుతున్నాను నారద. ఆయన అలిగిపోయి కైలాసాన్ని త్యజించి ఏదో అజ్ఞాత స్థలానికి వెళ్ళిపోయారు. నా దివ్య దృష్టికి కూడా ఆయన కనబడటం లేదు. నేను ఆయనను నా వెంట గణేశుని వద్దకు తీసుకువెళ్ళదలిచాను. మాత, కొంతకాలం పాటు గణేశుని వద్దకు వెళ్లే ఆలోచన మానుకోండి. తమరు కేవలం ఆ పరమేశ్వరుణ్ణే వెతకండి. ఆయనను మీరు నిర్మల హృదయంతో పిలిస్తే ఆయన మీకు తప్పక కనిపిస్తారు. నేను ఆ పని చేస్తాను నారద, అలాగే చేస్తాను. నారాయణ నారాయణ. అద్భుతం, అతి అద్భుతం! ఇలాంటి అపూర్వ సౌందర్యం ఈ లోకంలో ఎవరూ చూసి ఉండరేమో. ఆహాహా, స్వర్గంలోని అప్సరసలేమిని గనక చూస్తే వారికి సిగ్గుపడాలి. అసలు ఎవరీమి, ఎవరైతేనే మా స్వర్గాధిపతి దైత్యరాజ్ అంధకుడి మీరు చూస్తే మాత్రం మైమర్చిపోతారు. స్వర్గాన్ని కూడా ఈమెకు ధారపోస్తానంటారు. అయితే శ్యావక, ఇదంతా జరగాలంటే నువ్వు ఆయనకు ఈ సంగతి చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్ళింది ఈమె? లీలలకు గురి చేయకండి. స్వామి, నేను తమకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్వామి, నేను తమకేదో చెప్పాలనుకుంటున్నాను. తమరేమో మాటి మాటికి అదృశ్యులై నాకు తమ లీలలు చూపుతున్నారా? నేను మీ పట్ల కోపంగా ప్రవర్తించినందుకు కారణంగా క్షమాపణ కోరేందుకే వచ్చాను. మరి మీరు నన్ను క్షమించడానికి నా ఎదుట ప్రత్యక్షం కండి. దయచేసి నాకు దర్శనమివ్వండి స్వామి. స్వామి, ఏమిటి మోసం, కపటం? ఈ మోసానికి కారణం ఈ కపటం అంతా ఎందుకు? నేను మోసగాడినా? నాది కపటమా? అయితే వెళ్ళిపో. ఎందుకొచ్చావు ఈ మోసగాడి వద్దకు? లేదు ప్రాణేశ్వరం, లేదు. తమరిది మోసం కాదు,
తమరు నాకు స్వామియే. నా స్వామి తన ప్రియతమను ఎన్నడూ ఈ విధంగా బాధించరు, ఏడిపించరు. మరి నాకు చెప్పండి, తమరిలా ఎందుకు చేస్తున్నారు? స్వామి యొక్క కర్తవ్యం ఏదో నీవు చెప్పేశావు, ఇక ప్రియతమ కర్తవ్యం ఏదో చెప్పడం మర్చావు. ఎందుకంటే ఆ ప్రియతమ ఒక తప్పు చేసింది. తప్ప? ఏమా తప్పు? బాగుంది, నీవు చేసిన తప్పే నీకు తెలియదా? ప్రియతమ అకారణంగా అలిగిపోతే మరి స్వామి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది? స్వామి అలిగిన ప్రియతమకి పదే పదే నచ్చజెప్పబోతే ప్రియతమ ఊరుకోదు సరే, మాట వినిపించుకోకపోతే ఇక ఆ స్వామి మనసుకి ఎంత బాధ కలుగుతుందో ఆ అనుభవం తెలియాలంటే ప్రియతమకి కూడా ఇటువంటి పరిస్థితి కలగవలసిందే. ఇప్పుడు అర్థమైందా? నేను పదే పదే అదృశ్యమవడానికి గల కారణం? ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ప్రశ్నించును నా హృదయమునందు